సమాజంలో చైతన్యం తీసుకువచ్చిన ఎన్టీఆర్ కి భారత రత్న ఇవ్వాలని టీడీపీ నాయకులు తుమ్మల మత్స్యదన్ రెడ్డి ఎల్వి యాదవ్లు డిమాండ్ చేశారు నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ 100వ జయంతి కార్యక్రమం నల్గొండ నేతకొర్గ కోఆర్డినేటర్ ఎల్వి యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సుదీర్ఘ కాలం తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన కటికం సత్తయ్యగౌడ్ ఎన్టీఆర్ మీద అభిమానంతో ఆయన శత జయంతి కార్యక్రమంలో మాతో పాల్గొని హైదరాబాద్ రోడ్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుమ్మల మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కటికం సత్తయ్యగౌడ్ ఎల్వి యాదవ్ తుమ్మల మధుసూదన్ రెడ్డిలు మాట్లాడుతూ ఎన్టీఆర్ ఒక దేవుడు అంశాన్ని బడుగు బలహీన దళిత వర్గాల అభ్యున్నతి కోసం వారి రాజకీయ సామాజిక చైతన్యం కోసం కృషి చేసిన మహానుభావులని తెలిపారు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ కూడా ఆయనని ఒక దేవుడిగా భావిస్తారని రాబోయే యువతరం ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలని ఆయన సమాజం కోసం చేసిన కృషిని ఒక పాటగా ప్రతి ఒక్కరూ అభ్యసించాలని ఒక పాఠంగా ప్రతి ఒక్కరూ అభ్యసించాలని రాబోయే రోజుల్లో తెలుగువారి అభ్యున్నతి కోసం ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు సమాజంలో చైతన్యం తెచ్చిన స్వర్గీయ ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని తుమ్మల మధుసూదన్ రెడ్డి ఎల్వి యాదవ్ డిమాండ్ చేశారు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కసిరెడ్డి శేఖర్ రెడ్డి ఆకునూరి సత్యనారాయణ కోరెళ్ల విజయ్ కుమార్ గుండు వెంకటేశ్వర్లు బక్కతుల్ల ఇస్తారి పాలడుగు నాగరాజు వరమ మనోహర్ ఎంకేఏ సిద్దిక్ మహేశ్వరం గోపాల్ కంచనపల్లి క్రాంతికుమార్ జంపాల చంద్రశేఖర్ వేర్ల పరమేష్ అడం తిరుపతయ్య గుత్త శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మరి ఆత్మా శాంతించాలని భగవంతుడు ప్రార్థిస్తూ ఎన్టీ రామారావు గారు ఒక యుగ పురుషుడు అడుగు బలహీన వర్గాలకు ఇలవేల్పు లాంటి వ్యక్తి అసలు బలహీన వర్గాలకు రాజకీయ చైతన్యం కలిగించినటువంటి ఒక నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆత్మ గౌరవాన్ని నిలబెట్టినటువంటి ఒక నాయకుడు ఎన్టీ రామారావు గారు మరి ఆయన యొక్క పరిపాలన కారణంగా ఎంతోమందికి వెలుగులు నింపడం జరిగింది రాజకీయాల్లో ఎంతోమంది అనామకులుగా ఉన్నటువంటి పేద వర్గాలు అనేటువంటి వాళ్ళు కూడా రాజకీయాల అవకాశం కల్పించడం జరిగింది కాబట్టి ఆనాడు వేసినటువంటి ఒక పునాదులు ఈనాడు మరింత మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మరింత ముందుకు వెళ్తూ ఉన్నాయి ఇది మంచి శుభపరిణామం కాబట్టి ఏదేమైనప్పటికీ రాజకీయాలు ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారిని అందరూ కూడా గౌరవిస్తారు అందరూ కూడా వాళ్ళని గుర్తిస్తారు ఆయన ఎన్నటికి కూడా ప్రజల హృదయాల నుండి మరి దూరం కాదు అదేవిధంగా ఎన్ని తరాలు మారినా ఎన్ని యుగాలు మారినా ఎన్టీ రామారావు యొక్క ఘన కీర్తి మరింత అద్భుతంగా ముందుకు వెళ్తుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి మరోసారి నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 100వ జయంతి కార్యక్రమాన్ని నల్లగొండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఘనంగా జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు విగ్రహ ప్రతిష్టాపనలో ముఖ్య కారకుడైనటువంటి సత్యగౌడ్ గారు ఈరోజు రావడం అందరూ సంతోషకరమైన విషయం ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటికీ అమలు కావడం జరుగుతుంది ఎన్టీఆర్ పేరు సూర్యచంద్రాదులున్నంత వరకు ఈ భూమి మీద ఎన్టీఆర్ పేరు నిలబడుతుంది అతని కీర్తి ప్రతిష్టలు ఉంటాయని చెప్పి మేము నిర్మమాటంగా చెప్పుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం మొత్తం ఎన్టీఆర్ శత జయంతోత్సవ కార్యక్రమాలు జరుపుకుంటున్నా ప్రపంచ దేశాలున్న తెలుగు వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు ఈ రోజు జరుపుకుంటున్నటువంటి ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమాల ప్రతినిధిని జరుపుకుంటున్నందుకు మాకెంతో అదృష్టంగా భావించి ఎన్టీ రామారావు పైన ఉండి అతని దీవెనలు మాకు ఎలకాలు ఉంటాయని చెప్పి మేము కోరుకుంటూ ముందు ముందు యువతకు ప్రాధాన్యం ఇచ్చి ఈ ప్రజాస్వామ్య దేశంలో బడుగు బలహీన వర్గాలు రైతులందరికీ కూడా ఎన్టీ రామారావు యొక్క అడుగుజాడలు అతని ఆదర్శాలు అతని యొక్క
నీతి నియమాలే ముందుకు తీసుకెళ్తాయని చెప్పి మేమందర్నీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరి మాకు గురువర్లైన కట్కం సత్యగౌడ్ గారు ఈ రోజు వచ్చినందుకు సంతోషం పెట్టుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చినందుకు ఎన్టీ రామారావు గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు చెప్పండి. ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రంలో మరి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా పెద్దెత్తు నల్లగొండ జిల్లా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి అలాగే నల్లగొండలో ఉన్న ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాల అర్పించి పెద్దెత్తున ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి ముఖ్యంగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ఈ నివాళుల కార్యక్రమంలో ఈ శత జయంతి ఉత్సవాల్లో మరి మొదటి నుంచి కూడా నల్లగొండ జిల్లా కేంద్రంలో పార్టీని స్థాపించినప్పటి నుంచి ఉన్న కటకం సత్యవేడు గారు సీనియర్ పార్టీ నాయకులు జిల్లా పార్టీకి అధ్యక్షులుగా 20 సంవత్సరాలు కొనసాగి ఈనాడు ఎన్టీ రామారావు గారి మీద తెలుగుదేశం పార్టీ అభిమానం మీద వచ్చి ఇక్కడ కార్యక్రమంలో భాగస్వామైనందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆనాడు ఈనాడు స్వర్గీయ ఎంటర్ అందరూ కూడా దేవుడని కొలుస్తూ ఉన్నారు. దేవుడని కొలవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. మరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆనాడు పార్టీని పెట్టే నాటికి ఆంధ్రప్రదేశ్లో చిన్న భిన్నంగా బడుగు బలైన దళిత వర్గాల వారు కనీసం తిరగలేని పరిస్థితుల్లో రాజకీయ సామాజిక చైతన్యం లేని పరిస్థితుల్లో ఆనాడు ఉండడం జరిగింది. ఆయన వచ్చిన వెంటనే పెద్ద ఎత్తున సామాజిక రాజకీయ చైతన్యం కల్పించి ఈనాడు ఉన్న ఇక్కడ ఉన్న ఎంతోమంది మేము మాట్లాడగలుగుతున్నామంటే ఎన్టీ రామారావు గారు రాజకీయంగా వచ్చి ప్రవేశపెట్టిన ఆయన ఇచ్చిన మాకు భిక్ష. మరి ఆ రకంగా ఆయన ఎంతోమందిని స్ఫూర్తిగా మమ్మల్ని అభివృద్ధి చేసి మమ్మల్ని అనేక రకాలుగా ఒకటే కాదు సామాజిక రాజకీయ రంగాల్లో మాత్రమే కాదు ఆర్థిక అనేక రంగాల్లో కూడా పెద్ద ఎత్తున విద్యా రంగాల్లో ఆర్థిక రంగాల్లో ఆయన పెద్ద ఎత్తున బాటలు వేసి తెలుగుదేశం పార్టీ ద్వారా సమాజాన్ని ముందులోకి తీసుకెళ్లిన గణనీయ నాయకుడు. మరి ఆయన శత జయంతి ఉత్సవాలు ఇప్పుడే కాదు ఎంతమంది పెద్ద చెప్పినట్టు ఎన్టీ రామారావు గారి చరిత్ర మరి తెలుగుదేశంలో తెలంగాణలో ముఖ్యంగా తెలుగు ప్రజలు ఉన్నంతకాలం చిరస్థాయిగా రాబోయే రోజులు యువకులు కూడా ఆయన జీవితాన్ని ఆయన జీవితాన్ని అందరూ కూడా ఒక పాఠంగా భావించి రాబోయే రోజులు అందరూ కూడా పఠనం చేయాల్సిన అవసరం. ఎందుకంటే ఆయన ఎంతోమంది స్ఫూర్తి ప్రదాత. అటువంటి స్ఫూర్తి భారత నాయకత్వంలో మేమందరం ఈనాడు తెలుగు ఎంపార్టీలో కొనసాగుతున్నందుకు రాబోయే రోజుల్లో ఈ తెలుగు ఎంపార్టీ ద్వారా బడుగు బలైన వర్గాలకు సేవ చేసే భాగ్యం కలిగించినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తూ మరొకసారి వారి స్వర్గంలో ఉన్న వారి ఆత్మకు శాంతి చేకూరాలని మీ ఆశయాలను ముందరికి తీసుకెళ్ళు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ముందరికి వెళ్తామని రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మరింత మీ ఆదర్శాలను మీ పాలసీలను మీ అభిప్రాయాలను సమాజ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన అనేక మంది మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఎన్టీఆర్ నల్గొండ పార్లమెంటు కార్యాలయంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవ సందర్భంగా తెలుగు ప్రజలందరూ కూడా ఎన్టీఆర్ బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్టీ రామారావు గారు ఒక శక్తి బడుగు బలహీన వర్గాల దేవుడు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన దేవుడు ఈరోజు ఆయన స్వర్గంలో ఉండాలని కోరుకుంటూ ఆయన యొక్క సేవలు ఈ యొక్క తెలుగు ప్రజలకు కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు కూడా ఆయన కొనియాడుతూ వాళ్ళ బర్త్డే విషయస్ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు నందమూరి తారక రామారావు గారి శత జయంతి సందర్భంగా నల్లగొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అదేవిధంగా హైదరాబాద్ రోడ్లో గల ఆయన విగ్రహం దగ్గర పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగు ప్రజలను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, తెలుగు ప్రజలు ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలుగు ప్రజల్లో తెలుగు ప్రజల గుండెల్లో తెలుగుదేశం పార్టీ ఉంది. దాని అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ గుండెల నుండి చీల్చుకొని బయటకు వచ్చి ఇవాళ తెలుగుదేశం పార్టీని మరొకసారి 2 తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి తీసుకొస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆయన శత జయంతి సందర్భంగానే భారతదేశంలో ఏర్పాటు చేస్తున్న పార్లమెంటును కూడా ఆయన జయంతి సందర్భంగానే ఇవాళ ఆ డేటుని పురస్కరించుకొని గౌరవశ్రీ మాన్య శ్రీ నరేంద్ర మోడీ గారు ఇవాళ ఆయన జయంతి సందర్భంగానే ఇవాళ పార్లమెంటును కూడా ఆయన జయంతి సందర్భంగా ఇనాగ్రేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో హైదరాబాద్ రోడ్డు ఎన్టీఆర్ విగ్రహానికి 2 రోజు సందర్భంగా శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. దానికి ముఖ్యంగా మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి గారు, నల్గొండ పార్టీ ఇన్ఛార్జ్ వివి యాదవ్ గారు పర్యటన కార్యకర్తలు పర్యటన కారణంగా జరిగింది. వారు గతంలో మరి 90 మందిలో పార్టీ స్థాపించి 9 నెలల్లో అధికారం తీసుకొచ్చిన ఘనత మరి వారికే తగ్గినట్టు ఆ రోజుల్లో మరి ఎంతో అక్కడి ప్రాంతాల్లో మరి రాజకీయం అంటే తెలియని వ్యక్తులకు మరి ఆనాడు మరి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి గ్రామాల్లో గ్రామ సర్పంచులు అయితే ఎంపీటీసీలు మండలాలు అయితే ఇవన్నీ కూడా తీసుకొచ్చి రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి ఒక పెద్ద గొప్ప శక్తి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.